నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయామంటూ నెల్లూరు జిల్లా కావలి రూరల్ కొత్తపల్లిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కావలిలోని ఇందిరా సీడ్స్ వద్ద ముప్పై ఏడు బస్తాల వరి విత్తనాల్ని రైతులు కొనుగోలు చేశారు అయితే పది రోజులు దాటినా విత్తనాలు మొలకలెత్తలేదు ఇదేంటని విత్తన యజమాని అని ప్రశ్నిస్తే విత్తనాలకి తమకి సంబంధం లేదని చెబుతున్నారని రైతులు వాపోయారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మూడు కట్టలు విత్తనాలు ఇందిరాశ్రీట్ దగ్గర తీసుకొచ్చాను దానిలో తొమ్మిది కట్టలు పోసాను తొమ్మిది కట్లు పోస్తే అసలు ఒక కట్టనారు కూడా వాళ్ళు తొమ్మిది కట్టలు కలిపి కూడా రెండు కట్టలు మాత్రం పొయ్యిలో ఇది రాలేదనేసి రెండు కట్టలు అలానే ఇంట్లో ఉన్నాయి మొత్తం ఇరవై మంది తెచ్చాం అక్కడ ఇందిరాశ్రీట్ దగ్గర ఇరవై మందిలో ఒక ఏడు మంది పోసారు ఏడెనిమిది మందికి పరిస్థితి కూడా ఇలానే ఉంది మేము వెళ్ళి అడిగితే మాత్రం మాకే సమాధానం చెప్పట్లేదు అతను కానీ పూర్తిగా లాస్ అయిపోయింది దాని గురించి ఏదన్నా చేస్తారని వ్యవసాయాధికారులకు తెలియకోరుగు రిట్నం బస్తాలు తీసుకురా ఇస్తా అంటున్నాడు మేము చల్లిసినా ఎక్కడ తీసుకెళ్ళిస్తాం మేము చల్లి అంతా లాసిపోయాం అందులో పోసుకొని కూడా ఉపయోగం లేదు ఇవాళ పోసి పన్నెండు రోజులు అవుతుంది అసలు నార్మల్ సైజు ఎలా ఏడెనిమిది మంది పోసే ఏడెనిమిది పరిస్థితి ఇదే ఇది చూసి మిగతా వాళ్ళు మాత్రం ఇచ్చేసి వాప్స్ ఇచ్చి వేరే తెచ్చుకున్నారు నేను కట్ట పన్నెండు వందలు కట్ట పన్నెండు వందలు అంటే పదమూడు పదకొండు కట్టలు తెచ్చాను వర్షం పడేటప్పుడు వేసాను అది కొత్తపల్లి గ్రామం నేను ఒక రైతుని నేను మూడు ఎకరాలు పొలం చేస్తున్నాను నేను విత్తనాలు తీస్తే అదే పరిస్థితిలో ఉంది నా పరిస్థితి ఎవరికి చెప్పినా ఏమీ అర్థం కావటం లేదు వాళ్ళకి తెచ్చా నేను మూడు కట్టలు పోస్తే పోస్డే పరిస్థితిగా ఉంది ఏ ఆడబట్టినా అంటే అదే అదే పరిస్థితి అంటే వచ్చిన రాల మొలకలు రాక గమ్ముగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ చల్లాలంటే మళ్ళీ వెనకబడిపోతుంది ఏం అర్థం కావటం లేదు మాకు అని అంటున్నారు